అధికారం చేతిలో ఉందంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, నైతికంగా విలువలు కనీసం పాటిస్తున్నట్లుగా నటించాలి. కానీ తొలిసారిగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నైతికంగా దివాలా తీసేసింది. లోక్సభ సభ్యుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడి దొరికిపోతే స్వయాన హోం మంత్రి నవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవునండి, అన్ని యాంగిల్స్ లో కూడా చూస్తారు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ నిజమా అబద్ధమా అనేది ఒకటి, అది నిజంగా అతను కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడు అనేది ఒకటి, రెండవది ఈ దీనికి ఇలా చేయడానికి కుట్రపూరితం ఏదైనా ఉందా లేదా, ఇవన్నీ యాంగిల్స్ తీసుకుని మేము అతన్ని ఏమీ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని మీకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాం. చాలా అది ఆరోపణ బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే వచ్చిందా? కాదు, ఒక సోషల్ మీడియాలో వచ్చిన వీడియో, దాన్ని బట్టి మనం ఏ నిర్ణయానికి వస్తాము. హోం మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఎంపీ మాధవ్ డర్టీ వీడియో వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. సభ్య సమాజం కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపించే ఘటనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. హోంమంత్రి హోదాలో తీసుకోవాల్సిన కనీస చట్టపరమైన చర్యల విషయంలోనూ చేతులెత్తేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏపీలో అత్యాచారం కేసులపై కూడా టాపిక్ ను ఇలానే హోంమంత్రి వనిత లైట్ తీసుకున్నారు. నేను తల్లిగా చెప్తున్నాను, ఆడబిడ్డల యొక్క సంరక్షణ తండ్రి కన్నా 100% తల్లిదే బాధ్యత. తల్లి ఎప్పుడైతే తన బిడ్డని కంటి రెప్పలా కాపాడుకుంటుందో ఖచ్చితంగా ఇలాంటి అఘాయిత్యాలను మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఏదైనా ఇంకా అంత చేసిన తర్వాత కూడా మన దురదృష్టం కొద్ది ఏదైనా జరిగితే మనం బాధపడతాం, దానికి న్యాయం కావాలని అడుగుతాం. కానీ ఈ రోజున మన పాత్ర, మన తల్లి పాత్ర మనం పోషించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీదనో వేరే వాళ్ళ మీద ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఏపీ హోం మంత్రి తానేటి వనితకు మాత్రం ఈ విషయం చాలా సింపుల్ గా కనిపిస్తోంది. గోరంట్ల మాధవ్ భాగవతం బయటకొచ్చిన తర్వాత తొలిసారిగా నోరు మెదిపిన ఆమె అసలు ఆ వీడియో నిజమైందో కాదో తెలుసుకోకుండా ఈ రాద్ధాంతం ఏంటంటూ సింపుల్ గా తేల్చేశారు. గోరంట్లపై ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సొంత పార్టీ మహిళా నేతల నుంచి పరోక్ష మద్దతు లభిస్తోంది. అయినా వీడియో వ్యవహారంపై ఇతర పార్టీల మహిళా నేతలు మండిపడుతుంటే వైసీపీ నేతలు మాత్రం వీలైనంత సైలెన్స్ పాటిస్తున్నారు. స్పందిస్తున్న కొద్ది మంది కూడా గతంలో టీడీపీ హయాంలో అంతకంటే ఎక్కువే జరిగాయగా అని రోజా అన్నారు. అయినా ఆ వీడియో నిజమో కాదో ఎందుకు ఆయన్ను తప్పు పట్టడం అని సమర్థించేస్తున్నారు. మహిళా సమస్యలపై పోరాడమని చెప్పుకునే నేతలే అలా అనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మొదట సైలెంట్ గా ఉండి నిజమో కాదో తేల్చి చర్యలు తీసుకోవాలని ఓ లేఖ రాసి ఆ తర్వాత కనిపించలేదు. ఇలా లోక్సభ సభ్యుడు వ్యవహరించిన విధానం మాత్రం ఆ పార్టీ ఇమేజ్ కు డామేజ్ అవుతోంది. వెనకేసుకురావటం మహిళా నేతలకు మరింత ఇబ్బందికరం అవుతోంది. అయితే తామేం చేసినా ప్రజలు హర్షిస్తారన్న ఓ గొప్ప నమ్మకంతో వైసీపీలో అన్ని స్థాయిల నేతల్లో ఉంది కాబట్టి అందరూ లైట్ తీసుకుంటున్నారు. పైగా సమర్థించుకునే పరిస్థితి వచ్చింది.